అది ఏంటో పుట్టుకే లేదు ఎప్పటి నుంచో ఉన్నది. ఇంకో పేరు ఆర్యావర్తనము. ఈ గొర్రెలు మనతో అప్పుడప్పుడు వాగుతుంటాయి. ఆర్యులు వేరు, ఎక్కడి నుంచో వచ్చారండి. ఛాలెంజ్ చేస్తే ఒకడు డిబేట్కి రాడు. ఆర్య అనే పద ఆ పదానికి అర్థం ఏమిటంటే ఏ సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. సీతాదేవి రామచంద్రమూర్తిని హే ఆర్యపుత్ర అని పిలిచారు. నాగరికత తెలిసినవాడు అని అర్థం. సరే, ఇలా ముగ్గురు భరతులు మన చరిత్రలో ఉన్నారు. సరే, ఈ మేనక ఎపిసోడ్ అయిపోయింది, ఇంకో దిక్కు అయిపోయింది. ఈయన తపస్సు అంతా దిక్కుమాలి అయిపోయింది, ఇంకో దిక్కు వెళ్ళాడు. అక్కడ ఎవరు వచ్చారు? ఇంద్రుడికి ఇదే పని కదండి, ఇంకొక ఆయన పంపించారు. ఎవరు? రంభ. అంతే వీక్ వచ్చేసింది. అసలు నన్ను సుఖంగా తపస్సు చేసుకునేవారు రాజకీయ ఏది నీళ్ళని వెళ్ళి నీళ్ళు చెల్లెత్తాను అని కోపం తెచ్చుకున్నాడు. ఆవిడ ఏదో చెప్పించేశాడు రాయకుండా రప్పకింద. కానీ ఇలా కోపం తెచ్చుకోవడం వల్ల ఏమైంది? తపస్సు పోయి మూడు దిక్కుల్లో వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏమో అలా కోపంతో అస్తాలు సంపాదించాడు, రెండోసారి మేనకతో, మూడోసారి రంభ కామం వలన, క్రోధం వలన. ఇంకో మధ్యలో ఇంకొక ఎపిసోడ్ కూడా జరిగింది. త్రిశంకుడు అని ఒక ఆయన, ఆయన నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలన్నాడు. అలా వెళ్ళక కుదురుతా? మొన్న మధ్య పాస్టరం నడుము తాళ్ళు కట్టుకుని పర్లోక ప్రయాణం అని ఆ మేడకు ఒక పక్క పెట్టి అందులోంచి వెళ్ళిపోతుంది. అదే చెప్పేవాడు పాస్టర్ అయితే వినేవాడు గొర్రె. గొర్రె పర్లోకం అలా ఉంటుందండి. ఇలా గొర్రె టైప్లో అడిగాడు అతను, నేను ఐ వాంట్ టు గో హెవెన్ విత్ దిస్ బాడీ అన్నాడు. వశిష్ఠుడు శిష్యుడే అడిగితే అది పద్ధతి కాదు, అది విధానం కాదు, నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పాడు. నో ఐ వాంట్ అన్నాడు, ఐ క్వాంట్ అన్నాడు. అంటే వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళాడు. వంద మంది గుర్తుడు. నాన్నగారు రిజెక్ట్ చేశారంటే గుర్తుందా నీకు? నాన్నగారు రిజెక్ట్ చేస్తే మరి మా దగ్గరికి వస్తామని వాళ్ళు చెప్పించేశారు. వాళ్ళు చండాల్లో అలాగే గురైపోయారు. ఇప్పుడు ఈ పార్టీతో పడవకపోతే ఏం చేస్తారు జనం? ఎక్స్ పార్టీ. ఎందుకంటే భయాకాలం వాడు రాజు కదా, వాడికి తెలుసా ఏంటి రాజకీయం? ఇప్పుడు వశిష్ఠుడు వ్యతిరేకం కావాలండి విశ్వామిత్రుడు. ఈ చేయనన్నాడు కదా, అంతే ఆ పార్టీలో జాయిన్ అయిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఆయన అడిగాను, ఆయన చేయనన్నారు, యూ ప్లీజ్ అన్న, ఆయన చేయనన్నాడు కదా, అందుకని నేను చేస్తాను అని నేను కోపం తెచ్చుకుని యజ్ఞానికి ఏర్పాటు చేశాడు. ఈయన మరి అగ్నిహోత్రం కదా భయం అందరికీ, కోపం కోపదారు కదా. అందరూ వచ్చారు ఋత్వికులు, హోమం జరుగుతుంది. ఈ తపశక్తులు పంపించారు అడిగి స్వర్గానికి. ప్రతి కొట్టంగానే రాణిస్తారు స్వర్గానికి. అక్కడి నుంచో తండ్రి అనేసారు, ఆ డోర్ నుంచో తండ్రి అనేసారు. తన ఎత్తి కనబడిపోతున్నాడు. విశ్వామిత్రా ప్లీజ్ సేవ్ మీ, నేను కీకిడి మీ అన్నాడు. ఇలా ఇలా ఆపోజిట్లో ఇలా పడిపోతున్నాడు. ఇలాగ రివర్స్ తల కిందకి కాలు పైకి. అంటే విశ్వామిత్రుడు వెంట ఆగు అక్కడ, నేను పంపిస్తే రిజెక్ట్ చేస్తా, నీ కోసం ఇంకో స్వర్గాన్ని సృష్టిస్తా అని అక్కడికక్కడే సప్తర్షి మండలం అష్టదిక్పాలకులు ఇంకో ఇంద్రుడు మొత్తం శక్తిగా అంతా అలా. యాక్చువల్గా అది సృష్టికి విరుద్ధం కదా, అలా చేయకూడదు కదా. మిగిలిన వాళ్ళు వచ్చి మళ్ళీ బతిమాలే, అలా బతిమాలితే అక్కడికి ఆపాడు. మనకు చెబుతారు కొన్ని కూరగాయలు అవి విశ్వామిత్ర సృష్టి అంటారు. ఆవుకి వ్యతిరేకంగా గేదెని, ఇంకా కూరగాయల్లో కొన్నింటిని, ఇలా ఏవో కొన్ని ఆయన సృష్టిలో ఉన్నాయి. అందుకే మనం బాలభారత సినిమాలో పాట కూడా ఉంటుంది, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే అని కూడా వస్తుంది ఒక చరణం వాక్యం. సో ఆ విధంగా విశ్వామిత్రుడు తపశక్తిని ఒకసారి మేనక వల్ల కోల్పోయాడు, ఒకసారి త్రిశంకుడు వల్ల కోల్పోయాడు, ఒకసారి రామ వల్ల కోల్పోయాడు. ఫైనల్గా ఆయనకి ఇంకా అర్థమైపోయింది మనం ఇలా కోపం తెచ్చుకోకూడదు, ఇలాగ టెంపర్ అయిపోకూడదు, షార్ట్ టెంపర్ అయిపోకూడదని ఆయన ఫైనల్గా నాలుగో దిక్కుకి వెళ్ళి చాలా గట్టి తపస్సు. అంటే ఎంత తపస్సు? 1000 ఏళ్ళు అన్నం తెలియలేదు, 1000 సంవత్సరాలు, 1000 ఏళ్ళు అలా
గాలి పీల్చుకున్నా కుంభకంలో ఉండిపోయాడు. వెయ్యాల తర్వాత అన్నం వండుకుంటున్నాడు. అప్పుడు ఇంద్రుడు మారువేషంలో వచ్చి సార్ ఆకలిస్తున్నాడు. మామూలుగా అయితే ఏం చేయాలి, అసలు నన్ను కూడి తిన్న వల్ల మీరు అని చెప్పించేయాలి కదా. ఆయన చాలా కూల్గా స్వామి స్వీకరించండి ఆయన కోపం తెచ్చుకోలేదు. ఆయన చాలా సంబరపడిపోయాడు. ఈ రిపోర్ట్ గోస్టు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు వచ్చి అంటే అంతకుముందు కూడా చాలాసార్లు బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు రాజర్షి అన్నాడు. చిచ్చే ఈ టైటిల్ సరిపోదన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మహర్షి అన్నాడు. చిచ్చే సరిపోదన్నాడు. ఫైనల్గా ఇప్పుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరితో అసలు పోటీకి వచ్చాడు, వశిష్ఠుడితో కదా. అంటే మీరు చెప్తే సరిపోదు, ఎవరు చెప్పాలి, వశిష్ఠుడు చెప్పాలి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే వశిష్ఠుడు ఆయన భార్య ఎవరు ఎవరన్నా చెప్పండా, చెప్పు చెప్పున్నానా, అది ఎవరైనా చెప్తారు మా ఆత్మలు. వశిష్ఠుడు భార్య ఎవరు చెప్పున్నాము, గూగుల్ తల్లిని అడగండి లోపల. హూ ఈజ్ వైఫ్ ఆఫ్ వశిష్ఠ అని కొడితే తెలిసిపోవాలి. మనం పెళ్ళి అయ్యాక చూపిస్తారే ఆకాశంలో. అమ్మయ్య అలా చెప్తేనే లేదంటే జయమ్మ అని చెప్పాలి. అప్పుడు బాగా చెప్పుకుంటారు. సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారంట. విశ్వామిత్రుడికి అంత పట్టుదలో కదా, రాజయ్యుండి ఆయన సుఖాన్ని విడిచిపెట్టి తన రజోగుణాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి అంత తపస్సు చేస్తున్నాడో అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏం పాజిటివ్గా ఈ వశిష్ఠుడి కథ ఎందుకు చెప్పుకుంటామన్నా, వశిష్ఠ గోదావరి గురించి కదా. ఈ గొడవ జరిగినప్పుడు విశ్వామిత్రుడు ఆ 100 మంది కొడుకుల్ని శపించడం ద్వారానో మరో ద్వారా చంపేశాడు. వశిష్ఠుడు 100 మంది కొడుకులు చనిపోయాడు. వశిష్ఠుడు చాలా బాధతో గోదావరిలో దూకేశాడు. దూకేస్తే గోదావరమ్మ తల్లి, అయ్యో మిమ్మల్ని నేను స్వీకరిస్తే నన్ను హరిహర బ్రహ్మాదులు కూడా క్షమించరు అని చెప్పి ఆయన ఎలా దూకాడంట, ఆ ఓడలు ఉంటాయి కదా చెట్టు ఓడలు చుట్టుకుని దూకేశాడంట. అంటే ఇంకా ఈత కొట్టడానికి ఛాన్స్ కూడా ఉండకూడదండి. అయితే ఆవిడ ఏం చేసింది, గోదావరమ్మ తీసుకొచ్చేసింది రోడ్డుకి. మళ్ళీ దూకితే మళ్ళీ తీసుకొచ్చేసి, అందుకని గోదావరి పేరు వశిష్ట గోదావరి. అంత గొప్పది కాబట్టి విశిష్టమైన గోదావరి. ఈ వశిష్ఠుడు ఆ బాధతో దూకేస్తే గోదావరమ్మే మళ్ళీ వెనక్కి తెచ్చేసింది. అలాగా ఋషితో మనకి సంబంధం ఉంది. మీ గోత్రం ఏంటండి, ఇలా మీరు ఎవరన్నా ఒక గోత్రం అడగండి వెనక్కి వెళ్తే ఒక ఋషితో మనకి సంబంధం ఉంటుంది. ఒకే గోత్రంతో చాలా కులాల్లో ఉంటారు. ఎందుకని, అక్కడ కులం ఆధారంగా కాదు. మనం గుడికి వెళ్తే మనం ఏమడుగుతారు, మీ కులం ఏంటని ఎవరు అడగరు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అడుగుతారు. మీరు గమనించండి, కుల వ్యవస్థని ప్రోత్సహించి జనాన్ని వెడగొట్టేది గవర్నమెంటే గుడే. మరి మీరు కబుర్లు చెప్తారేంట్రా ఫేస్బుక్లో. ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్టర్ నిన్న చెప్తున్నాడు, హిందూ ధర్మం సనాతన ధర్మం ఎవరినైనా అన్నం పెడుతుంది, అన్నం పెట్టమని చెబుతుంది, బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకున్నాడో లేదో కూడా చూడకుండా వాళ్ళకి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేప్పుడు ఎవరినన్నా పేరు అడిగామండి మనం, వాళ్ళని కులం అడిగామా, వాళ్ళ గోత్రం కూడా అడగాం. గుళ్ళో గోత్రం ఎందుకు అడుగుతాం, వాడు ఏ ఋషి సంబంధికుడు చెప్పడం కోసం అంతే. కాబట్టి మన ధర్మం ఋషి ప్రోక్తమైనటువంటి. మరి గోదావరికి ఇంకో పేరేంటండి, ఇక్కడ ఉన్న గోదావరి నరసాపురం దగ్గర సిద్ధాంతం దగ్గర వశిష్ఠ గోదావరి. మరి కొవ్వూరులో గోదావరి పేరేంటి, రాజమండ్రిలో ఇస్కాన్ ఉందా, ఆ ఇస్కాన్ ఉండే ఘాట్ పేరేంటి, గౌతమి. ఎవరి పేరు మీద, గౌతమ మహర్షి. అవునా, అసలు గోదావరి వచ్చిందే ఆయన వల్ల కదా, ఆయన తపస్సు వల్లనే వచ్చింది. ఈ గోదావరికి ఇంకో పేరు తెలుసా, గౌతమి గోదావరి కాకుండా బుద్ధగంగా అని ఒక పేరు.
अंटे गोदावरी इज सीनियर देन गंगा अंत गोप गोदावरी दुटी अंत गोप ऋषि तो संबंध कंटी गोरेलारा बुर तक वेदल का आलोचे आलोचे प्रौट से मन भूमि अंदर चपंडी ऋषि भूमि पुण्य भूमि धर्म भूमि कर्म भूमि ज्ञान भूमि वेद भूमि देव भूमि इधी मन देश इट देश पुटन मन अंदर चाल गर्व आ ऋषु वारस मन जीवन अंके पाटो चुप्तार मेरंदर पाड़े चुख पाड़ता ना भीमस्थल निे भीमस्थल नड़ोल नि अला पड़े कदा पिछले दिखते निबेटे मन देश गोपदे चपंडी चंदन है किस देश की माटी मल्ल चाहिए राद हिंदी राे मंत्री चिन्ह मुख चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी मन पोरू निर अंदर मिगल ग्रीन आचार अच्छी चंदन है इस देश की माटी तपो भूमि हर गाँव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है चंदन है चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी तपो भूमि हर गाँव है तपो भूमि हर गाँव है हर बाला देवी की प्रतिमा हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है मेरा अर्थ चेपिस्तान एंटे बैटरी ले अरे बैटरी सो दीन अर्थम इकड़ भूमि इकड़ मट्टी उंदी कदा चंदन चंदन अंटे चंदन लांटिदी मट्टी चंदन है इस देश की माटी इकड़ा मट्टी चंदन लांटी इकड प्रति ग्रामू तपो भूमि इकड़ प्रति बालिक हरे कृष्ण हरि ओम हरे कृष्ण प्रति बालिक दुर्गादेवी ప్రతి బాలుడు ఒక రాము ఇది మనకు చెప్పినటువంటి అలాగే ప్రతి శరీరం ఒక దేవాలయం ఈ మొక్క కూడా చెప్పండి హర శరీర్ హర శరీర్ మందిర్ సా పావన మందిర్ సా పావన హర మానవ హర మానవ ఉపకారీ హై ఉపకారీ హై జీవన్ కా జీవన్ కా ఆదర్
आदर्शयः आदर्शयः परमेश्वर का धाम है, धाम है। बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी। तपो भूमि हर गाँव है, तपो भूमि हर गाँव है। हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा। बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। बच्चा बच्चा राम है, बच्चा बच्चा भारत माता की, भारत माता की, भारत माता की। जय श्री राम, जय श्री राम, जय श्री राम। కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉండే మట్టి జనం లాంటిదని గుర్తుపెట్టుకోవాలి. ఇది తపోభూమి అని, ఋషి భూమి అని గుర్తుపెట్టుకోవాలి. బాలికలంతా దుర్గాదేవిలాగా, బాలునంతా రాముల్లాగా భావించాలి. మన దేశాన్ని ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. బుద్ధిగా ఉండకూడదు. మనం చాలా గొప్ప వారి వారసం. అల్లూరి ఇక్కడ వాడే, అల్లు అర్జున్ కూడా ఇక్కడ వాడే. చదివైందా? మనకి అల్లు అర్జున్ కావాలి, కానీ అల్లు సీతారామరాజులా ఉంటేనే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఉంది, హీరోలా ఉండగలిగాడు. అల్లు సీతారామరాజు లాంటి వాళ్ళు త్యాగం చేయకపోతే మనం అంతా సినిమా ఎక్కడ చూస్తాం? ఇంకా బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తారు, అవునా కదా? కాబట్టి త్యాగేనైక అమృతత్వ మానసు. మనం త్యాగం చేయాలి మన సమయాన్ని, మన ధనాన్ని, మన శక్తిని దేశం కోసం, ధర్మం కోసం కొంత ఇస్తే ధర్మం నిలబడుతుంది. ఇప్పుడు మనం అమ్మవారి గుళ్ళో ఉన్నాం, చక్కగా పువ్వులు కట్టుకుని, తోరణాలు కట్టుకుని ఆనందంగా సంతోషంగా అమ్మవారి ఉత్సవాలు చేసుకుంటున్నాం కదా. ఇలా ఎందుకు చేసుకోగలుగుతాం? మనమంటూ అనే వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. పాకిస్తాన్ లో దేవీ నవరాత్రులు ఉంటాయా? గణపతి నవరాత్రులు ఉంటాయా? బంగ్లాదేశ్ లో వినాయక చవితి జరుగుతా? ఎందుకు జరగదు? అక్కడ పందులు ఉన్నారు, అక్కడ హిందువులు లేరు, అన్ని పందులు అయిపోయినాయి. 1946లో 47% ఉండేవారు, 50% హిందువులు. ఎక్కడ? పాకిస్తాన్ లో. ఇప్పుడు 1% కూడా లేదు. ఎందుకని? చాలా మందిని చంపేశారు, మిగిలిన మతం మార్చేశారు. మనమేమో అబద్ధాలు చెబుతూ బతుకుతున్నాం. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం, అయినా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాం. అన్ని మాటలు ఒకటే కదండి, నిరూపించు. 10 lakhs ఇస్తా మారమ్మ తల్లి సాక్షిగా, గంగాళమ్మ సాక్షిగా చెప్తున్నా. 10 lakhs ఎవడం రండి నిరూపించండి. పిల్లలతో చెప్పిస్తాను, కొన్ని పెద్దవాళ్ళు సిగ్గొద్దేమో. ఒరే పిల్లలు చెప్పండి రా, 5000 సమానమా? చూసి చెప్పండి. జ్ఞానం ఎక్కువైంది. జ్ఞాన సాయి విభేదా? ఏం పేరు? జ్ఞాన జ్ఞాన శివమణి ఉంటా. చెప్పండి అన్న, 5000 సమానమా? కాదు కదా. అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో బంది సమానమా? కాదు కదా. ఆవుని మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? మరి ఎవరిని పడితే వాడిని బయ్యా అంటావేట్రా? కుయ్యా, నీ నోట్లో ఉయ్యా, నీ అయ్యా. ఇంకర్తే కదండి, ఇలా తిట్టాలి కదండి. ఆలోచించవా? పోనీ మరి ఎలా వీడిని అడుగుతాను, పోనీ వీడిని చూసున్నా మనం నేర్చుకున్నాం. అయ్యే పేరు? పూజిత్ కుమార్. పూజిత్ కుమార్, ఇప్పుడు ఇంటికి వెళ్ళక ఆనందిద్దాం. అమ్మ పెడతాయి కదా, నీ అన్నంలో నువ్వే చూ అని ఉమ్మేసు తింటావు. అది ఉమ్మే అయినా తింటాం. ఎవరన్నా తింటారని ఎవరు తినరుగా? మరి మన ఉమ్మే మనం తినం కదా. ఆడెవడో స్నానమే చేయని దరిద్రుడు ఉమ్మే తిని ఎలా తింటున్నావా? సిగ్గు లేకుండా నువ్వండి, నువ్వు కాదు తినేవాడు బాగా అర్థమైందా? వాళ్ళకే నీకు కాదు, నీకు ఆల్రెడీ అర్థమైందా? ఒక గీత బిగండు మా పూజ తిండి. మిగిలినకి అర్థమైందండి. అది ఏదైనా కలుగుతున్నాడు, ఇదే కలుగుతున్నాడు, ఇదే కలుగుతున్నాడు. అది ఎవరు వీళ్ళు ఉన్నాయమ్మా, పనిపూరి తెస్తున్నారా? ఏమన్నా
అలపాడియే కలిసింది చూకదమ్మా ఇది వీడియోస్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వస్తుందని సగం లైట్ పడుతుందని తినకండి సగం ఒకటి రెండు అన్ని కలిపేస్తున్నారు అందులో ఆ పిల్లల పుట్టుకున్న ఉండడానికి అన్ని కలిపేస్తున్నారు అందుకని పేరు చూడండి మనం రోడ్డు పక్కన పెద్ద పెద్ద దాబాలు ఉంటాయి హారిక హోటల్ అని ఉందనుకోండి మనం అంతే కదా లోపలికి వెళ్ళిపోతాం డబ్బులు ఫోన్ పే చేసినప్పుడు తాహిర్ అని వస్తుంది హిమాలయ అని పేరు ఉంటుంది లోపలికి వెళ్తే మంగళం అదేనా కాబట్టి మీరు కొనేటప్పుడు తినేటప్పుడు అమ్మేటప్పుడు చూసుకోండి ఎవరు అమ్ముతున్నారు ఎవరి దగ్గర కొంటున్నారు ఎక్కడ పడితే అక్కడ కొనేసి ఎక్కడ పడితే అక్కడ తినేస్తే తర్వాత మళ్ళీ ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి అయిపోతుంది అందుకని కొనేటప్పుడు వాడు హిందూ కాదో చూడండి ఏం లేదు దానికి పెద్ద విషయం ఉంది ఓ షాప్కి వెళ్ళండి మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి అన్నా జై శ్రీరామ్ నేను చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు చెప్పారు కదా ఎవరన్నా చెప్పలేదు కొనుగోదే అని అంటాం మరి సింపుల్ దాని పెద్ద విషయం ఉంది ఒకసారి వందే 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 అలా చెప్పలేదు అనుకో వాడు గొర్రె అని అర్థం లేదా మరకాయ అర్థం మరి సింపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి గురుగారిని ఎప్పుడన్నా గొర్రెలు వస్తే మేము ఇలా చేస్తామండి అన్నాడు ఏం చేస్తామన్నా ఒకసారి వచ్చారండి మేము వెంటనే మీ మతం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం అంతా భారతీయులం కదా ఒకసారి జంగమని పాడండి అన్నారు గుర్లు కదా పాడవుగా ఇప్పుడు ఉందే మాత్రం పాడడం పాడడం ఎందుకని ఎడారి మతాలకి దేశభక్తి ఉండదు దేశాలు ఎలా మింగేయాలి ఎలా కబ్జా చేసేయాలి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది దేశభక్తి ఉంది పుడదా వాడు పగలు రాత్రి కష్టపడి జనం పెంచేస్తుంటాడు నిన్న ఒక పాతపత్రిలో కరెంటు బిల్ కట్టమని వెళ్ళడానికి వెళ్తే ఆ కరెంటు బిల్లు కట్టించుకోవడానికి వచ్చినోడి కొడుతున్నాడు అమాస్ ఎందుకు కడుతున్నాడు అమాసాడు అనుభవించు రాజా అది ఒకటి తెలుసు వాళ్ళకి ఆక్రమించు కాజా అని వాళ్ళకి తెలిసింది అది మనమేమో సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరే తింటూ వాళ్ళ దగ్గరే కొంటూ మన దేశాన్ని ధర్మాన్ని మనమే మన వెళ్తూ మన కళ్ళు పొడుచుకుంటూ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేద్దాం ఎవరి దగ్గర పొందాం హిందువుల దగ్గర గట్టిగా హిందువుల దగ్గర ఎవరి దగ్గర తిందాం ఎలా జీవిద్దాం చెప్పండి అన్న హిందూ హిందూ అంట దేశకి బంధు అని హిందూ 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 అంటే అర్థమవుతుందా ఎవడంటాడు దేశ వినాశనం కోరేవాళ్ళు మాట్లాడుతున్నాడు రా మనం మాట్లాడక మాట్లాడలేదు జస్ట్ జస్వంత్ కాదు బెస్ట్ జస్వంత్ కాబట్టి హిందువులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్ని మతాలు సమానం అనేది పచ్చాబద్ధం ఎవడైనా నిరూపించండి ఇప్పుడు మేమున్నాం నాతో పాటు ఎంతమంది వస్తే అంతమంది మనం చర్చికి వెళ్దాం వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేసేద్దాం మసీద్కి వెళ్దాం వాళ్ళు చెప్పినట్టు నమాజ్ చేసేద్దాం వాళ్ళంతా ఇక్కడికి వచ్చి భజన చేయాలి అంటే సమానం అన్న గాడి గుర్తుంది చెప్తున్నాం వన్ సైడ్ లవ్ కాదుగా ఎవడో ఫోన్ చేశాడు ఎప్పుడో 10-12 ఏళ్ళ క్రితం గురుగారిని మా ఫ్రెండ్ నన్ను చర్చికి రమ్మంటున్నాడు అండి అన్న వెళ్దాం ఎప్పుడు రమ్మన్నాడు సండే వెళ్ళిపో అన్న అదే గురుగారు అలా చెప్పాడండి ఒరే సండే కదరాడు రమ్మన్నదే సండే ముందు రోజు ఏంటి వెంకటేశ్వర గుడికి అంటే రమ్మను అడగరాడు కదండి మనం వెళ్ళాం కదండి చెప్పిందా మీ ఊరికి మా ఊరు ఎంత మా ఊరికి మీ ఊరు అంతే అవునా కాబట్టి మనం గివ్ రెస్పెక్ట్ ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సేరా ఐ సే పోరా నాట్ ఆరా అర్థమైందా అర్థమైందా కాబట్టి మన ధర్మాన్ని ఎవడు గౌరవిస్తే వాడిని మనం గౌరవిస్తాం
నడదోళ్ళు ఉందా ఇక్కడ? ఆ నడదోళ్ళు ఒక ఆయన షాప్కి వెళ్ళారు ఎప్పుడో రాంగీలో, వెళ్ళి మెట్లెక్కి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అది సత్యం గారు వెళ్ళిపోతున్నారేంటి అని అంట షాప్ ఆయన. అంటే నేను కొన్నాను మీ షాప్లో అన్నాడు. అదేంటి ఎందుకు కొనరా అన్నాడు. ఆ షాప్ ఆ ఫోటో ఎవడ పెట్టమన్నాడు మేము అన్నాడు. ఏం ఫోటో? మూడు అదేదా మూడు మూడు మేకలు పెట్టాం కాదు, మూడు కలిపి ఆ మూడు కలిపి అదేదా ఈ మడగాళ్ళు ఓంకారం పెట్టి అందులో చంద్రుడు పెట్టి అందులో రెండు చెక్కలు ఎక్కి అదైందా. ఎప్పుడన్నా ఈ రోడ్డు మీద బండి మీద వెళ్తున్నారనుకో, ఆడపిల్లైనా మగపిల్లైనా ఓ చర్చ మసీదు కనపడితే ఎందు 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 ఇప్పుడు గుడికి వచ్చి ఇలా దండం పెట్టరు ఎందు ఎందు అడిగేవాడు లేకనా మళ్ళీ మా వాదిస్తుంటారు మనతో ఏమాత్రమైనా ఒకటే నిరూపించు మరి నిరూపించు ఈ మాట ఒక ముస్లింతో చెప్పించు ఓ క్రిస్టియన్తో చెప్పించు అది ఒకటే అని మేము కూడా వచ్చాము అటు బయట మనం భయ్యాలి కదా వాళ్ళు మన సోదరులు కదా సాటి ముస్లిం సోదరులు కాబట్టి ఐదు సార్లు నమాజ్ అయిపోయాట మైక్ ఖాళీగా ఉండరు కదా ఆ ఖాళీ టైంలో హనుమాన్ చాలీస వేసి మనం భయ్యాలే కదా తప్పే ఉంది మన సోదరులు చేయొచ్చు కదా మన మీద ప్రేమతో అవుతా కాబట్టి గుర్తుపెట్టుకోండి సర్వే జన హిందూ జన అనలేదు మనం మన కులం అనలే మన ప్రాంతం అనలే మన భాష అనలే మన దేశం అని కూడా అనలే సర్వే జన అంటే అర్థం ఏంటండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మన ఒక్కరమే కోరతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఏదో విడిచిపోండి రాముడు ఓకే ఇలా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదండి ఒకరికి అమ్మవారి ఇష్టం ఒకరికి శివుడు ఇష్టం ఎవరైనా సరే మనం ఎవరితోనైనా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా బెదిరించావు నేను నమ్మిన రాముడు కానీ నువ్వు నమ్మలేదనుకో వేసేద్దాను అని చెప్పు అంటావా అవును కదా ఈ మీరు అన్నారు చెప్పినా నేను నమ్మిన వెంకటేశ్వరాన్ని నమ్మకపోతే నువ్వు నరకాలి అలా చెప్పాను కదండి అలా మనకు అసలు అలాంటి సిస్టమ్ లేదు కదండి మనకి మనం ఏమంటాం అవును ఆయన వెంకటేశ్వరం ఇస్తాం అని శివుడు ఇస్తాం మరి రాముడు ఇస్తాం అంటాం అంతేనండి అంటే ప్రతి వాడికి ఒక స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛతో వాడు ఆరాధించవచ్చు దీన్ని వేదంలో చెప్పారు చెప్పండి అందరూ ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటే ఏమిటంటే దేవుడు ఉన్నాడా లేదా చేతను అందరూ దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళందరూ చేతను ఒక చేయి కుడి చేతని రైట్ హ్యాండ్ దేవుడు ఉన్నాడా లేడనే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ అవునా కదా ప్రపంచంలో 700 ఎంతమంది 8 కోట్లు 700 కోట్ల 800 వెళ్ళిపోయామండి 750 దాటి పగలు రాత్రాల్లో కావాల కష్టపడుతున్నారు సరే అలా పని మీద ఉన్నారు సరే ఇప్పుడు ఈ 700 కోట్ల మందిలో 99% అందరూ దేవుడు ఉన్నాడనే ఒప్పుకుంటారు మరి దేవుడు ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రపంచం బాగుండాలిగా మరి ఇజ్రాయెల్లో గొడవ ఏంటి పాలస్తీనాలో గొడవ ఏంటి గాజాలో కాజాగా ఏం చేస్తున్నారు మన ఎవరు పోస్ట్ పెట్టారండి రే భయపడి ఏం పోస్ట్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో చిక్కుపోయిన వాళ్ళని పాలస్తీనాల్లో చిక్కుపోయిన భారతీయుల్ని తీసుకురావడానికి విమానాలు వెళ్తున్నాయా ఖాళీగా వెళ్తున్నాయి అనవసరంగా అదేదో ఇక్కడ పాలస్తీనా జిందాబాద్ అని చెప్పే పనులు తీసుకోకుండా వదిలేస్తే ఎంత బాగుంటుంది మనకి ఖాళీ అవుద్ది వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా ఇప్పుడు ఏమండి ఇప్పుడు నాకు అర్థం కాదు భీమవరంలో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం వచ్చిందండి నువ్వేమో ఇక్కడ సొంతపాలలో కూర్చుని డౌన్ డౌన్ అంటే భీమవరంలో పని అవుద్దా పోనీ జిందాబాద్ అంటే పని అవుద్దా నువ్వు బండి వేసుకుని కారు వేసుకుని అమ్మో భీమవరం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయా ప్రాబ్లం సాల్వ్ చేశారు అంతే కదా కాబట్టి పాలస్తీనాలో ప్రాబ్లం నువ్వు ర్యాలీ చేస్తే ఆగుద్దా కాబట్టి పాలస్తీనా వెళ్ళిపోవడమే పరిష్కారం ఎంతమంది రెడీగా ఉన్నారో మన బయ్యగాళ్ళు ముయ్యగాళ్ళు రెడీగా వెళ్ళిపోవడం మనం మాట్లాడేసి గవర్నమెంట్తే ఏమైనా ఏర్పాటు చేసేద్దాం ఎందుకంటే వాళ్ళందరూ సోదరులు కదా మరి సోదరులు రక్షించాలి కదా మనం మనమే ఇక్కడ మేము తినేసేసి రేషను
ఇక్కడ రేషను రిజర్వేషను తినేసేసి ఎమోషన్ అంతా అక్కడ, మోషన్ అంతా ఇక్కడ. ఇంగ్లీష్ అర్థం ఏం చెప్తున్నాను? ఎమోషన్ అక్కడ, మోషన్ ఇక్కడనా? రిజర్వేషన్ తినేసేసి